హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి నేను మంత్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఓకే, సో మంత్ అనేది ఏంటంటే ఒక డేట్లో నుంచి సపరేట్ చేసేస్తుంది మంత్ని. ఓకే, సో మంత్ని మనము సపరేట్ చేయడానికి అని చెప్పేసి మనం ఈ యొక్క మంత్ అనే యొక్క ఫంక్షన్ని మనము యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఎక్స్ప్రెషన్ డేట్ అండ్ టైం రిటర్న్స్ ఇంటీజర్స్ మాత్రం మనకు అవుట్పుట్ చేస్తుంది అంట. అంటే ఇప్పుడు మనకు ఒక డేట్ ఫీల్డ్లో కనుక మంత్ ఫస్ట్ మనకు మంత్ డే ఇయర్ ఉంటుంది కదా, సేమ్ మనకు అందులో నుంచి ఓన్లీ మంత్స్ మాత్రమే సపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు నేను ఇస్తున్న 1/1/2020. ఓకే, ఇప్పుడు నేను క్లోజ్ చేసేస్తే ఈ ప్రాన్సెస్ కనుక క్లోజ్ చేసేట్లయితే ఒకసారి ఎక్స్క్యూజ్ చేసేస్తే దీంట్లో మంత్స్ మాత్రమే సపరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇవి మంత్స్ ఒకసారి ఫైవ్ ఇస్తున్నాను. ఇప్పుడు ఏం చేస్తుంది, దీంట్లో నుంచి ఓన్లీ ఫిఫ్త్ మంత్, సో ఫిఫ్త్ మంత్ అనేది మాత్రం మనకి సపరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇదేం కనుక మనము గెట్ డేట్తో టెస్ట్ చేద్దాం. ఓకే, సో గెట్ డేట్ ఫంక్షన్ యూజ్ చేసినట్లయితే మనకు కరెంట్ మంత్, ఓకే, మన గెట్ డేట్ అనేది కరెంట్ డేట్ని డిస్ప్లే చేస్తాం అనుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని ఎక్స్క్యూజ్ చేసేసినట్లయితే చూడండి, కరెంట్ మంత్ టెన్త్ మంత్. ఓకే, సో ఈ విధంగా మనకు మంత్ అనే ఫంక్షన్ తోటి ఒక మంత్స్ మాత్రమే మనము సపరేట్ చేసుకోవడానికి ఉపయోగపడతాం. ఓకే, సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా లక్ష్మీ స్క్రీన్కు సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని ఎస్కే క్లాసెస్ చూస్తూ ఎస్కే నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.